కోవిడ్ను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రభుత్వాలు కోవిడ్ బాధితుల పట్ల వరుస కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొగతా బంగారాజు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ పిలుపు మేరకు తుని పట్టణంలో గోల్డ్ అప్పారావు సెంటర్లో లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొగతా బంగారాజు రాష్ట్ర నాయకులు కె జనార్దన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పంచాయతీలో ఉన్న కార్మికులకు కరోనా కరువు భత్యం 10,000 రూపాయలు ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాల పనులు 200 రోజులు పెంచి వేతనం 500 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అలాగే జగన్ ప్రభుత్వాలు ఈ కరోనాను అరికట్టడంలో ఆ యొక్క ప్రభుత్వాల వైఫల్యం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి వేళ కరోనాతో అది జనంలోకి వచ్చేసింది. పల్లెటూరులంతా కూడా చాలా కేసులు నమోదవుతూ ఉన్నాయి. వాటిని అరికట్టడానికి ముందు చూపినటువంటి ఉత్సాహం కానీ ప్రయత్నం కానీ ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతున్నాయో చూపించడం లేదు. కూడా జనాన్ని ఏదైతే ఉందో వాళ్ళ కర్మాన్ని వాళ్ళు ఏదైతే వదిలేయడం అనేది జరిగింది. అదే రకంగా కరోనా కాలంలో మీరు పనుల్లో కళ్ళొద్దు, మీరు లాక్డౌన్లో ఉండిపోండి అని చెప్పేసి ప్రకటించిన ఈ ప్రభుత్వాలు ఒక 1,000 రూపాయలు అలాగే శనగలో పంచిపెట్టారు తప్పించి మొత్తం పేదలందరూ కూడా ఆకలితో అలమటించి చిన్న చిన్న ఉద్యోగ వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడి అన్ని రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నెలకు 10,000 రూపాయలు ఏదైతే ఉన్నదో కరోనా అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అలవెన్స్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం పిలుపు కరోనాతో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఈ కరోనాను కట్టడి చేయడంలో తన వైఫల్యం ఏదైతుందో మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు తన యొక్క మత ఫ్యాసిజానికి కరోనా పేరుతో మత ఫ్యాసిజానికి మరింత పదును పెట్టి ఈరోజు దేశంలో దేశ ప్రజలపై తన విష ప్రభావాన్ని ఏదైతే ఉందో మొత్తం చెమటం అనేది మనకి కనపడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ఇళ్ల స్థలాల పేరుతో మన జగన్ గారు మొత్తం పేదలు దళితులు గిరిజనులకు సంబంధించినటువంటి భూములను మొత్తం కూడా బలవంతంగా లాగేసుకుంటూ ఉన్నారు. బలవంతంగా లాక్కొని ఆ భూముల్ని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి ఓ పక్క ఈ ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. అదేంటి ఈరోజు ఇసుక దందాలు మైనింగ్ మాఫియాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం వాళ్ళ రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఏమిటని ప్రశ్నించినటువంటి దళితుల్ని గిరిజనుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసులతో దాడులు చేయించడం, శిరోమండలాలు చేయించడం, దళితుల్ని హత్యలు చేయించడం, ఇటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో ఈరోజు మన రాష్ట్రంలో కాకి మార్కు పాలన ఏదైతే ఉందో మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. కాకి మార్కు పోలీస్ పాలన మనకి మన రాష్ట్రంలో ఈరోజు కనపడుతూ ఉంది.